హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో శ్రీ సార్వరి నామ సంవత్సర వర్ష ఫలితాలు, అఫ్ కోర్స్ సంవత్సర ఫలితాలు అని అదే అనుకోండి. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి, మీనరాశి వాళ్ళకి త్రూ అవుట్ ద ఇయర్ ఈ ఉగాది నుంచి ఉండే ఫలితాలు ఎలా ఉంటాయి. సో నంబర్ 1, మనకి కావాల్సిన విషయం, ఫినాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది, గృహయోగం ఉంటుందా లేదా, హెల్త్ ఎలా ఉంటుంది. సో మేజర్ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి 1 బై 1 అవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ప్రొఫెషనల్ లైఫ్, ఎస్, ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి, అందులో డౌట్ ఏం లేదు. కానీ మీకు ఉండే పేరు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి కొంత తగ్గుతాయి, కొంత రెప్యుటేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఫినాన్షియల్ గెయిన్స్ మటుకు యాజ్ ఇట్ ఈస్ అద్భుతంగా ఉంటాయి. మనీ వచ్చేది అన్ని రకాలుగా, అన్ని సోర్సెస్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు ప్రొఫెషనల్ లైఫ్లో గ్రోత్ అనేది కొంచెం తగ్గుతుంది, కష్టపడేది ఉంటుంది, ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్, శారీరక శ్రమ పెరుగుతుంది. అయితే కొత్త ఆపర్చునిటీస్, అఫ్కోర్స్ ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చేవన్నీ కూడా మీకున్న శాలరీ పెరిగే అవకాశాలు, లాభం అంటే ఒకవేళ బిజినెస్లో ఉంటే లాభం పెరుగుతుంది, ప్రొఫెషనల్ అంటే కెరియర్ జాబ్స్ లాంటి వాటిలో సర్వీస్లో ఉంటే శాలరీ పెరుగుతుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి, కానీ పేరు ప్రతిష్టల దగ్గరకు వచ్చేటప్పుడు మటుకు అంత పెద్దగా ఉన్నత స్థితి ఏమి ఉండదు. ఓకే, ఇంక్రిమెంట్ వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తప్పించి పేరు పెరగడం అనేది ఉండదన్నమాట. సో పొజిషన్ పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలానే ఎక్స్పెన్సెస్ కూడా పర్లేదు, ఈక్వల్గానే ఉంటాయి. అండ్ మీరు ఎవరైనా బయటకి అంటే ఈ ఫారెన్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే బాగుంటుంది, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని హర్డిల్స్ అయితే ఉంటాయి, అంత స్మూత్ కాదు. బట్ ఏదైనా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మటుకు ప్రతి చోట కనిపిస్తుంది. అంటే మీరు అటు ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఏదైనా శారీరక శ్రమ కనిపిస్తుంది. అలానే కొంత దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, లైక్ బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, సో పెయిన్ఫుల్ కండిషను, కొంచెం బాడీ పెయిన్స్ అనేవి సంవత్సరం అంతా కూడా కనిపిస్తున్నాయి. అయితే రాహుగ్రహ సంచారము మొదట 6 నెలలు మీకు ఇల్లు కొనుక్కునే ఆపర్చునిటీ, స్థాన చలనానికి అంటే ప్రొఫెషనల్ లైఫ్ ప్లేస్ చేంజ్కి దానికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మోరోవరు సెప్టెంబర్ నుంచి వచ్చేది మీరు ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, లైక్ న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ, వార్త న్యూస్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ గుర్తింపు వస్తుంది. ప్రింట్ మీడియా కానీ మీడియా ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా గుర్తింపు ఉంటుంది ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచిను. అలానే ఆధ్యాత్మికత అనేది కొత్తగా పరిచయం అవుతుందని చెప్పచ్చు. అంటే ఏదో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. సో మన శాస్త్రాల గురించి, అది ఒక ఆస్ట్రాలజీ అవ్వచ్చు, లేకపోతే మన గ్రంథాలకు సంబంధించి కానీ, అంటే మన కల్చర్కి సంబంధించిన రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది, కొత్తగా తెలుసుకోవాలనే ఎంతూజియాజం పెరుగుతుంది. అలానే మీకు సంవత్సరం మధ్యలో నుంచి మీరు ఏది చెప్తే అది వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు కదా, లైక్ ప్రతిదానికి అంటే అటు కంపెనీస్ కావచ్చు, లేకపోతే లైక్ మీడియా ఫీల్డ్ అవ్వచ్చు, వీళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే గుర్తింపు అయితే బాగుంటుంది. కానీ శారీరక శ్రమ మటుకు కనిపిస్తూనే ఉంది, ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. స్టూడెంట్స్ మీరు మటుకు కొంచెము కాన్సన్ట్రేట్ చేయాల్సిందే, ఎందుకంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కొంచెం స్లో ఉంటుంది, ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోవడము, దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫెయిల్యూర్స్ అని చెప్పను, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ వచ్చే అవకాశాలు తక్కువ. సో హెల్త్ విషయంలో మటుకు లిటిల్ చెక్ ఉండాల్సిందే, చెప్పాను కదా కొంచెం దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఎక్స్పెన్సెస్ కూడా సంవత్సరం మొదట్లో కొంత ఎక్స్పెన్సెస్ కనిపిస్తాయి, సంవత్సరం మధ్యలో నుంచి ధన అంటే సేవింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. కొంచెం జూన్ జూలై వరకు ఎక్స్పెండిచర్ ఎక్కువ కనిపిస్తుంది, అంటే ఎంత వస్తుందో అంత ఖర్చు కనిపిస్తుంది. జూన్ జూలై తర్వాత మీరు సేవ్ చేసే ఛాన్సెస్ అంటే సేవింగ్స్ పెరిగే అవకాశాలు, ధన లాభం ఉండడము, అలాగనే ఖర్చులు తగ్గడము, కుటుంబ సభ్యుల కోసము ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది. అలానే ఇంట్లో శుభకార్యాలకి, శుభకార్యాలు జరగడము, పెళ్ళి కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలానే పిల్లల బాధ్యతలు కొంత మిమ్మల్ని చికాకు పెట్టచ్చు,
అంటే వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి రావడం, ముఖ్యంగా మీనరాశిలో ఉన్న పిల్లలు, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఫారెన్ ట్రావెల్స్ కానీ చేసేటైతే ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్పెండిచర్ మీకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే కొంచెము ఈ శని భగవానుడికి అట్లానే గురువుకి కొంత మీరు రెమెడీస్ చేసుకున్నట్టయితే పిల్లల కోసము ఖర్చులు అనేవి కొంత తగ్గించుకోగలుగుతారు. అలానే పిల్లలకి విదేశీ యానం కనిపిస్తుంది. మీ మీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఈ హైయర్ ఎడ్యుకేషన్ వాటికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎస్, మీనరాశి వాళ్ళకి మొదట్లో కొంత ఖర్చులు ఉన్నప్పటికీ తర్వాత బాగానే ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మీకు పేరు ప్రతిష్టలు పెరిగేదానికన్నా కూడా ఫైనాన్షియల్ గెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే గైస్, ఇది మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS ఎస్ట్రాలజీ. థ్యాంక్ యూ.